ఆంధ్రప్రదేశ్ ఎంపీ రఘురామ్ కృష్ణరాజు యొక్క అరెస్టు తీరు మీద ఆ తర్వాత ఆయన్ని కస్టడీలో చిత్రహింసలు పెట్టారనే ఆరోపణలు రావడం మీద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సీరియస్ అయింది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది అంతేకాకుండా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇన్ హౌస్ దర్యాప్తు కూడా ఆదేశాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హోం సెక్రటరీకి అదేవిధంగా ఏపీ డీజీపీలకు సంబంధించి నోటీసులు జారీ చేసింది దీని మీద నాలుగు వారాల్లో తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది అంతేకాకుండా తమ సొంతగా కూడా అంతర్గత విచారణ జరపడానికి సిద్ధమైంది జూన్ ఏడులోగా ఈ నివేదిక ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చింది రఘురామ్ కృష్ణరాజు చెందినటువంటి ఎపిసోడ్ మీద ఆయన కుమారుడు భరత్ తో పాటు పలువురు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఫిర్యాదు చేశారు వాటిని పరిగణలో తీసుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాటిని సీరియస్గా తీసుకుంది ఎన్హెచ్ఆర్సీకి ఇచ్చిన ఫిర్యాదులో ఫిర్యాదుదారులు అనేక అంశాలు పేర్కొన్నారు ఆయన పుట్టినరోజును అరెస్ట్ చేసి చట్టవిరుద్ధంగా అరెస్ట్ చేశారని రాజ్యాంగం ఉలగన్ కూడా పాల్పడ్డారని తామిచ్చిన పిటిషన్లో ఎన్హెచ్ఆర్సీకి తెలిపారు ఆయన సిట్టింగ్ ఎంపీఐని అయినా పార్లమెంట్ స్పీకర్ అనుమతి కూడా లేకుండా ఆయన అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి గుంటూరు తీసుకెళ్లారని అలాగే కస్టడీకి తీసుకుని ఆయన కాళ్ళ మీద కొట్టడం మందులు సరిగ్గా ఇవ్వకపోవడం రాత్రంతా కూడా ఆయన నిద్రపోకుండా చేసి మానసిక హింసకు పాల్పడ్డారని భౌతికంగా యుద్ధం పెట్టారని ఆయన్ని హార్ట్ ఆపరేషన్ జరిగిందని తెలిసినా కావాలని ఇబ్బంది పెట్టారని ఆ పిటిషన్ లో అన్ని అంశాలు పేర్కొన్నారు మేజిస్ట్రేట్ కోర్టు కూడా ఆయనకి కాళ్లకు సంబంధించినటువంటి గాయాల మీద రికార్డు చేసిందని తెలిపారు ఈ మొత్తం వ్యవహారం మీద విచారణ జరిపించాలని ఏపీలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఈ విషయం మీద తమకు న్యాయం చేయాలి అంటూ పిటిషనర్లు ఎన్హెచ్ఆర్సీ కి ఫిర్యాదు చేశారు ఈ అంశాన్ని సీరియస్ గా పరిగణలో తీసుకున్నటువంటి ఎన్హెచ్ఆర్సీ మొత్తం అంశం మీద తమకు నివేదిక ఇవ్వాలని వెంటనే దీనికి సంబంధించి నోటీసులు జారీ చేసింది స్పీకర్ ఓం బిర్లా యొక్క చొరవుతోనే ఇదంతా జరిగిందని చెప్తున్నారు విశ్లేషకులు